1947 లో ఒక చీఫ్ ఇంజనీర్ నేమ్ వచ్చేసి లియోనార్డ్ బోమ్రే. ఆయన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్ మోబ్రే అనే స్విచ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. చాలామంది మన ఇండస్ట్రీస్లో ఈ బాయిలర్ మోబ్రే దగ్గరికి వెళ్ళేటప్పటికి మన టెక్నీషియన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఉన్న మ్యాగ్నెట్ ఉంటుందండి. ఈ మ్యాగ్నెట్ ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ ఉన్నాయి కదండి, ఈ స్విచ్చెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి NONC అవుతూ ఉంటుంది అనమాట అండి. అంటే హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చి బాయిలర్ మోబ్రే స్విచ్. ఎప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ మోబ్రే స్విచ్ ఏంటి, అసలు మోబ్రే అంటే ఏంటి అని ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఏం తెలిసిందంటే, 1947లో ఒక చీఫ్ ఇంజనీర్ నేమ్ వచ్చేసి లియోనార్డ్ బోమ్రే. ఆయన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్ మోబ్రే అనే స్విచ్ని ఇన్వెంట్ చేయడం జరిగిందంటండి. సో అతని సర్నేమ్ వచ్చేలాగా ది మోబ్రే అని ఈ స్విచ్కి నేమ్ చేశారంట. ఈ మోబ్రేలో మెయిన్గా వచ్చి 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి మోబ్రే స్విచ్చెస్, ఇవి 3 స్విచ్చెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫ్లోట్ రాడ్. ఈ ఫ్లోట్ రాడ్ అనే దాని కింద ఒక బాల్ అనేది ఇన్సర్ట్ చేసి ఉంటుందండి. ఇదేంటంటే ఒక ట్యూబ్లో ఈ బాల్ అనేది వాటర్లో తేలుతూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది వాటర్ లెవెల్ని బట్టి. దాని ద్వారా ఈ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ అనేవి ఆన్ ఆఫ్ అవుతూ ఈ పంప్ని కంట్రోల్ చేయడం కానీ బాయిలర్ని ట్రిప్ చేయడానికి కానీ యూజ్ అవుతాయండి. అది ఎలా అనేది మనం చూద్దాం. ఈ ఫీడ్ పంపు మోటార్ అనే దాన్ని వాటర్ లెవెల్ హై వచ్చినప్పుడేమో ఆఫ్ చేస్తూ ఉండాలి, అలాగే వాటర్ లెవెల్ లో వచ్చినప్పుడు మనకి మీడియంకి లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ చేస్తూ ఉండాలి. ఇది బాయిలర్ రన్ అవుతున్న సేపు కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒకవేళ ఎప్పుడైనా బాయిలర్ ఆపరేటర్ ఈ ఫీడ్ పంప్ అనే దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోతే లెవెల్ వచ్చిన తర్వాత ఇది స్టీమ్లో మిక్స్ అయ్యి మనకి బయటికి ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్టీము వాటర్ కలడం వల్ల అక్కడ మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ మనకి ఎఫిషియంట్ రిజల్ట్ రాకుండా పోతుందండి. అట్ ది సేమ్ టైం ఒకవేళ వాటర్ లెవెల్ లో ఇచ్చినప్పుడు మనం ఆన్ చేయలేదనుకోండి, అప్పుడు బాయిలర్ రన్నింగ్లో ఉంటే ఈ బాయిలర్ యొక్క ట్యూబ్స్ అనేవి వాటర్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా మిస్టేక్ జరగకుండా ఈ ఆటోమేటిక్ ఫ్లోట్ స్విచ్ వల్ల బాయిలర్ వాటర్ లెవెల్ని కంట్రోల్ చేయొచ్చండి. అంటే మనకి ఎప్పుడైతే ఎంతవరకు వాటర్ కావాలనుకున్నామో అక్కడికి వచ్చిన తర్వాత ఈ పంప్ అనేది ఆఫ్ అవుతుంది. మనకు కావాల్సిన ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ పంప్ అనేది ఆన్ అవుతుంది. అంతేకాకుండా ఈ మోబ్రే అనేది వాటర్ లెవెల్ ఎక్స్ట్రా లో అయినప్పుడు, అంటే లాస్ట్ బాటంలో ఒక మ్యాగ్నెటిక్ స్విచ్ ఉంటుందండి, ఆ స్విచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బాయిలర్ అనేది ట్రిప్ అవుతుందండి. అది రన్నింగ్లో ఉన్న ఒకవేళ ఆన్ చేయకపోయి మనం ఆన్ చేద్దామన్నా కూడా వాటర్ లెవెల్ లో ఉన్నప్పుడు బాయిలర్ అనేది ఆన్ అవ్వదు. ఆ విధంగా కూడా ఈ మోబ్రే స్విచ్ అనేది యూజ్ అవుతుందండి. మనం ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా ఈ మోబ్రే స్విచ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఎప్పటి వరకు కూడా మోబ్రే గురించి తెలుగులో అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు మోబ్రే ఏంటి, ఈ మోబ్రే మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ లేదంటే ఎలా వర్క్ అవుతుంది. ఇందులో కొంచెం క్లియర్గా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, మీరు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. చాలామంది మన ఇండస్ట్రీస్లో ఈ బాయిలర్ మోబ్రే దగ్గరికి వెళ్ళేటప్పటికి మన టెక్నీషియన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. బాబాయ్ మోబ్రే ఇది చాలా కష్టం, ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ మోబ్రే అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బాయిలర్ ట్యాంక్ ఉంటుంది, బాయిలర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదండి, దానికి ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ పైన ఉంది కదా పైని, ఇది హై లెవెల్లో ఉన్న వాటర్, హై లెవెల్లో వాటర్ ఇక్కడ ఉంటుంది. ఈ కింద ఉన్న లైన్ ఏమో లో లెవెల్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది బాయిలర్ ట్యాంక్ కనెక్ట్ చేసి ఉంటుందండి. ఈ పైన 3 కాయిల్స్ ఉన్నాయి కదండి, ఇవి మ్యాగ్నెటిక్ స్విచ్చెస్. ఈ కాయిల్స్ ద్వారానే మనం బాయిలర్లోని వాటర్ని కంట్రోల్ చేస్తాము. అలాగే బాయిలర్ ట్రిప్ అవ్వడానికి, అంటే లో లెవెల్ ఇచ్చినప్పుడు బాయిలర్ ట్రిప్ అవ్వడానికి కూడా ఈ కాయిల్స్, ఇవి మ్యాగ్నెటిక్ కాయిల్స్ అండి. ఈ మోబ్రే మొత్తం కూడా మ్యాగ్నెటిజం మీద ఆపరేట్ అవుతుందండి. దీంట్లో NONC మాత్రమే ఎలక్ట్రికల్గా ఉంటాయి. మోబ్రేలో ఒక NONC మాత్రమే అవుద్దండి. ఈ NONC అనేది మొత్తం అంతా కూడా ఈ మ్యాగ్నెటిక్ కాయిల్స్ మీద ఆధారపడి ఈ మోబ్రే అనేది వర్క్ అవుతుంది. మధ్యలో ఒకటి రాడ్లో ఉండేదానికి ఒక బాల్ ఉంది కదండి, ఇది వాటర్లో తేలుతూ ఉంటుంది. వాటర్లో తేలుతూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. వాటర్ లెవెల్ హై ఉన్నప్పుడేమో పైకి వస్తూ ఉంటుంది, వాటర్ లెవెల్ లో అయినప్పుడు కిందకు వస్తూ ఉంటుంది. దీనికి మధ్యలో ఒక
రాడ్ ఉండి దానిపైన చిన్న మ్యాగ్నెట్ ఉంటుందండి. ఈ మ్యాగ్నెట్ ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ ఉన్నాయి కదండి, ఈ స్విచ్చెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి NONC అవుతూ ఉంటుందన్నమాట అండి. అంటే సౌత్ పోల్ లేదా నార్త్ పోల్ వచ్చినప్పుడు అవి రిపెల్ అవుతాయి కదండి, ఆ విధంగా మ్యాగ్నెట్స్ అనేది NONC అవుతూ ఉంటుంది. ఒకసారి అట్రాక్ట్ అవుద్ది, ఒకసారి ఏమో రిపెల్ అవుద్ది. ఈ విధంగా NONC అవ్వడం వల్ల మనకి ఈ పంపు ఆన్ ఆఫ్ అవ్వడం, నెక్స్ట్ బాయిలర్ ట్రిప్ అవ్వడం, ఈ మ్యాగ్నెటిక్ చిన్న మ్యాగ్నెట్ ద్వారా మనకి ఫీడ్ పంపులు అనేవి, వాటర్ బాయిలర్లోకి వెళ్ళే వాటర్ ఫీడ్ పంపులు అనేవి కంట్రోల్ చేస్తూ ఆపరేట్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ చిన్న లాస్ట్ కాయిల్ ఉంది కదా ఒకటి, మ్యాగ్నెటిక్ స్విచ్. ఈ మ్యాగ్నెటిక్ స్విచ్ ద్వారా బాయిలర్ లో లెవెల్కి వచ్చినప్పుడు బాయిలర్ ట్రిప్ అవ్వడానికి, అలాగే బాయిలర్ ట్రిప్ అయినప్పుడు ఆన్ లైట్, ఒక ట్రిప్ ఇండికేషన్ లైట్ వెలగడానికి కూడా మనం ఈ లాస్ట్ కాయిల్ చివరిన ఉన్న కాయిల్ని యూజ్ చేస్తామండి. మనకి ఎంత పర్సంటేజ్లో మనకి బాయిలర్ ట్రిప్ అవ్వాలన్నది ఈ కాయిల్ మన స్క్రూస్ ఉంటాయి దానికి కాయిల్స్కి, ఆ స్క్రూని అడ్జస్ట్ చేసుకుని మనం ఆ పొజిషన్లో పెట్టుకుంటాం. ఈ పైన రెండు కూడా బాయిలర్ హై లెవెల్కి వచ్చినప్పుడు పంపు ఆఫ్ అవ్వడానికి, అంటే ఒక 70% అలా పెట్టుకుంటాం. నెక్స్ట్ 40-50% మనం పంపు ఆన్ కమాండ్ పెట్టుకుంటాం. మోబ్రే మీద మెన్షన్ చేసి ఉంటుందండి వాల్వ్ డ్రైన్ ఎవ్రీ డే, అంటే ఏంటంటే మనకి ఆ బాల్ నెక్స్ట్ అందులో మోబ్రేలో ఉన్న మోబ్రే పైప్లో ఉన్న వాటర్ అనేది ఎవ్రీడే మనం డ్రైన్ చేసుకోవడం వల్ల మనకి ఆ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ ఆపరేట్ అవుతుందా లేదా లో లెవెల్లో ట్రిప్ అవుతుందా లేదా అనేది ఒకటి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దాంట్లో వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా నిల్వ ఉండకుండా ఏ ప్రతిరోజు కూడా ఫ్రెష్ వాటర్ వచ్చి మనకి రెస్ట్ అది పట్టకుండా ఉండడానికి ఈ డ్రైన్ వాల్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఈ మోబ్రేలో మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ అనేవి ఏం చేస్తాయంటే కేవలం NONC, అంటే ఇప్పుడు మనం ఒక పంపుని DOL స్టార్టర్ ద్వారా ఏ విధంగా ఆన్ చేస్తాం, ఆన్ ఆఫ్ ఆన్ బటన్ ఆఫ్ బటన్, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే అది ఆటోలో అవుతుంది. అది ఏ విధంగా, ఈ మ్యాగ్నెట్స్ ద్వారా. ఈ మ్యాగ్నెట్స్ అనేవి, మ్యాగ్నెటిక్ స్విచ్ అనేది ఇక్కడ బాల్కు ఉన్న మ్యాగ్నెట్ ఉంది కదండి రాడ్కి, అది అక్కడికి వెళ్ళినప్పుడు అది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల మనం చేతితో మనం DOL స్టార్టర్ని ఏ విధంగా ఆన్ ఆఫ్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇది ఒక ఆటోలో ఇక్కడ హై టెంపరేచర్ అనే స్టీమ్ ద్వారా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ అనేవి వాడవచ్చు. అదే ఒక ఫ్లోట్ స్విచ్లు ఉంటాయి మనకి మ్యాగ్నెట్, మామూలుగా వాటర్ లెవెల్ కంట్రోల్ అవి వాడతాం, అవి ఇక్కడ మనం యూజ్ చేయలేము ఎందుకంటే హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. దానికి సపరేట్గా ఒక సిస్టమ్, ఈ మోబ్రే అనే సిస్టమ్ ఒకటి డిజైన్ చేశారు కాబట్టి మనం దీన్ని వాడుతున్నాం అంతేనండి. అంతకన్నా దీంట్లో పెద్దగా ఏమీ తెలుసుకోవాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ ఇదంతా కూడా ఒక లోపల ఒక పైప్ లోపల ఆ బాల్ అనేది పైకి కిందకి మూవ్ అవ్వడం వల్ల ఈ వాటర్ లెవెల్లో ఆ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ అనేవి ఓపెన్ క్లోజ్ అవుతాయి, అంటే NONC అవుతూ ఉంటాయి. దాని ద్వారా మనం ఈ ఫీడ్ పంపులు అనేవి ఆపరేట్ చేస్తుంది. ఈ లాస్ట్ది ఏంటంటే సేమ్ అది కూడా అంతే. ఇదేంటంటే ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ దానికన్నా పైకి ఉన్నప్పుడు, అంటే అక్కడ ఆ సర్టెన్ లెవెల్ కన్నా పైకి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ NC అవుద్ది. అది ఆ NC అంటే క్లోజ్, అంటే ఆ క్లోజ్ అయినప్పుడే అక్కడ నుంచి ఆ సప్లై అనేది రిమైనింగ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్కి వెళ్ళడం వల్ల బాయిలర్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది లో లెవెల్కి వచ్చినప్పుడు అది NC అనేది మనకి ఓపెన్ అయిపోయిందో అప్పుడు బాయిలర్ అనేది ట్రిప్ అయిపోద్దండి. సో ఆ ట్రిప్ అయినప్పుడు మనకి లో లెవెల్కి వచ్చినప్పుడు మనకి పైప్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా, బాయిలర్ దగ్గర ఏమి డేంజర్ లేకుండా మనం ఈ మోబ్రే స్విచ్లో చివరి కాయిల్ని యూజ్ చేసుకుని బాయిలర్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నమాట అండి. సో దానికోసం మనం ఈ లాస్ట్ కాయిల్ని వాడుతున్నాం. మనకి ఈ మోబ్రేలో జనరల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయన్న దాని గురించి ఒకసారి చూద్దామండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఎక్కువగా బాల్ అనేది ఎక్కడ చిన్న హోల్ పడి దాంట్లోకి వాటర్ వెళ్ళిపోద్దండి, ఆ టైంలో ఈ మోబ్రే అనేది సరిగా ఆపరేట్ అవ్వదు. మనకి స్విచ్చెస్ అన్నీ కరెక్ట్గా ఉండి అయినా కూడా మనకి పంప్ అనేది సరిగా ఆపరేట్ అవ్వట్లేదు, ఆన్ ఆఫ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు వాటర్ లెవెల్ని బట్టి, అంటే మనం ఒకసారి ఆ ప్లాంజ్ అనేది ఓపెన్ చేసుకుని బయటికి తీసినప్పుడు ఆ బాల్ని ఒకసారి మనం జస్ట్ ఓపెన్ చేసి మనకి చూసినప్పుడు అందులో వాటర్ ఉండే అవకాశం ఉంటుంది. వాటర్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందండి, ఆ బాల్ అనేది బరువు ఎక్కిపోయి ఆ వాటర్లో తేలకుండా ఆ వాటర్ పైకి వచ్చినా కూడా ఇది మునిగిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి ఈ వాటర్ లెవెల్ పెరుగుతున్నా కూడా ఈ బాల్ పైకి లేకపోవడం వల్ల మనకి ఈ స్విచ్చెస్ అనేవి సరిగ్గా పనిచేయవు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఎక్కువ ఏమొస్తుంది అంటే అండి, మనకి ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా మ్యాగ్నెటిక్ స్విచ్చెస్, అవి టెంపరేచర్ వల్ల అక్కడ NONC పుష్ బటన్కి దగ్గర చిన్న చిన్న కాపర్ స్ట్రిప్స్ ఉంటాయి కదండి, అవి NONCకి సరిగా అవ్వవు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ వాటర్ లెవెల్ ఫుల్గా పెట్టుకుని మనం చెక్ చేసుకున్నప్పుడు ఒకసారి డ్రైన్ ఓపెన్ చేస్తే ఈ బాల్ అనేది కిందకి పడిపోద్ది. మళ్ళీ ఆన్ చేసుకున్నప్పుడు
స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక 10 సెకండ్స్లో మనకి ఫుల్ హైట్కి వెళ్ళిపోద్ది. అంటే ఈ వాటర్ లెవెల్ అనేది ఈ మోబ్రేలోకి రావడం వల్ల మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంక్రీజ్ అవుతున్న టైంలో అది NONC అవుతుందా లేదా అదొకటి చూడాలండి. ఒకవేళ అవ్వట్లేదంటే ఆ స్విచ్ని ఒకసారి ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత బయట ఆ చిన్న NONC స్ట్రిప్లా ఉంటుందండి మనకి కాంటాక్ట్ అవ్వడానికి, దాన్ని మనం స్మూత్ ఎమరీతో క్లీన్ చేసుకుని మనం పెట్టుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుద్దండి. లేదు అయినా కూడా సరిగా అవ్వట్లేదు అనుకుంటే మనం ఆ స్విచ్ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో కంప్లైంట్ ఏముంటుందంటే అండి, మనకి బాల్ ఆపరేట్ అయ్యి పైప్ ఉంది కదండి, ఆ పైప్లో చిన్న చిన్న ఏదైనా రస్ట్ పార్టికల్ కానీ ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఇది సరిగా పైకి ఓపెన్ క్లోజ్ అవ్వదు. అలాంటి టైంలో ఒకసారి మనం ప్లాంజ్ ఓపెన్ చేసుకుని సైడ్ని ఎలా ఉందో చూసుకుంటే ఆ సైడ్ ఏదైనా మనకి తగులుకుంటుంది అన్నప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకుని ఆ పైప్ని మళ్ళీ సేమ్ ఎలా ఉండేది అలా మనం సెట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇవండి, ఇవే ఎక్కువగా కామన్గా దీంట్లో వచ్చే ఎర్రర్స్. అంతకంటే ఇందులో ఎర్రర్స్ అనేవి ఏమి ఉండవు ఈ మోబ్రే వరకు అయితే. నెక్స్ట్ మనం పంపు దగ్గర ఆన్ ఆఫ్ చేసుకోవడం లేదా పంపు ఏదైనా ట్రిప్ అయినప్పుడు రీసెట్ చేయడం అవన్నీ మీకు ఎలాగో తెలుసు. నెక్స్ట్ పంపు 1 or 2 ఖచ్చితంగా ఏ బాయిలర్కైనా సరే 2 ఫీడ్ పంపులు ఉంటాయి. ఎమర్జెన్సీ ఏదైనా ఒక పంపు ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీగా 2 ఫీడ్ పంపులు ఉంటాయి కాబట్టి మనం 1 or 2లో పెట్టుకున్న NONC బటన్స్ ఉంటాయి కదా, 1 పెట్టామా 2 పెట్టామా, అవి ఎప్పుడైనా సరిగా ఎన్సీ అవ్వకపోయినా కూడా మనకి పంపు ఆన్ అవ్వకపోవచ్చు. అది చాలా తక్కువగా వస్తాయి, రేర్గా వచ్చే ఎర్రర్స్. మనకి డైరెక్ట్ మోబ్రే దగ్గర వచ్చే ఎర్రర్స్ అయితే ఈ 3 ఎక్కువగా ఉంటాయి. చూసారు కదండి మోబ్రే స్విచ్ వర్కింగ్ ప్రిన్సిపల్, అలాగే మోబ్రే స్విచ్ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ ఏ విధంగా యూజ్ అవుతాయి అన్నది. మనం నెక్స్ట్ వీడియోలో ఈ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్, అలాగే ఈ మ్యాగ్నెటిక్ స్విచ్చెస్ నుంచి పంపులు ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాన్ని చూద్దామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఈ మోబ్రే స్విచ్ గురించి మీకు ఏమైనా కావాలి అనుకున్నా లేదంటే మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. Thank you.